అయితే ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో మనం అలయన్స్ గురించి మాట్లాడలేం కాబట్టి విడివిడిగా ఇద్దరు పోటీ చేశారు. జిహెచ్ఎంసీలో కనిపించిన ఆ ఇది ఇక్కడ ఎందుకు కనిపించలేదు? ఎందుకు ఇక్కడ కమలం అసలు వికసించలేకపోయింది? భారతీయ జనతా పార్టీకి జనసేనకి గ్రౌండ్ లెవెల్ కమ్యూనికేషన్ కరెక్ట్గా లేదు. స్టిల్ నో. వాస్తవంగా ఇప్పుడు జనసేన కూడా అదృష్టం ఏంటంటే సామాజిక వర్గ ఓటు స్టార్ట్ అయింది దానికి. ఇంతకుముందు నమ్మని కాపు సామాజిక వర్గం, ఇప్పుడు తమ ఉనికి కోసం తమ అస్తిత్వం కోసం పవన్ బొమ్మను చూసుకుంటున్నారు. పవన్ తిరిగినప్పుడు రాని ఓటు ఇప్పుడు వచ్చింది. ఇంకోటి పవన్ క్రిందటిసారి తెలుగుదేశంతో కలిసినప్పుడు రాలా, ఇప్పుడు తెలుగుదేశంతో కాలేదు కదా, బీజేపీతో ఉన్నాడు కదా అని వచ్చింది. అంటే ఆ కాపు సామాజిక వర్గం తెలుగుదేశంతో కలవాలని కోరుకోలేడు. క్రిందటిసారి కలిసిపోబోతున్నాడని వాళ్ళు కూడా వైసీపీకి వేశారు. వాళ్ళు ఇటుకు వచ్చేసారు, ఇతను కలవట్లేదు బీజేపీతో ఉన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో. ఈ ఇది ఎప్పుడు ఇదివరకు కనుక అయితే ఇది బీజేపీ ఓటు. ఇప్పుడు జనసేనను బీజేపీ గ్రౌండ్ లెవెల్లో కలిసి పోటీ చేయలే. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరికి బలం ఎక్కడ ఉంటే అక్కడ చూసుకోమని చెప్పారు పంచాయతీల స్థాయి. అందువల్ల వాళ్ళు వైసీ దీనికే లాయల్గా చూపెట్టారు పల్లె ప్రాంతాలు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ స్థాయికి పోల, బూత్ స్థాయిలో కమిటీలు వేయాలని సోమవీరరాజు రాగానే తీర్మానించిన, ఆయన వచ్చింది గెలిచిన తర్వాత ఏడాదికి అనుకుంటా, వైసీపీ గెలిచిన తర్వాత 9 నెలలకు ఏడాదికి వచ్చారు. ఆ తర్వాత ఈయన వచ్చిన 4 నెలలకు 3 నెలలకు కరోనా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ కాలే. ఈలోపు ఎలక్షన్ వచ్చేసింది. అందుకని బూత్ స్థాయిలో కమిటీ అనేది కొలగాల. అది అమిత్ షా ప్లానింగ్. బూత్ స్థాయి ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్లు లెక్కేసి ఆ ఓటర్లలో ఏ ఏ క్యాస్ట్లలో ఉన్నారో వాళ్ళతో కలిపి కమిటీ వేయడం అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో అమిత్ షా చేసి సక్సెస్ అయింది, బెంగాల్లో అమిత్ షా చేసి సక్సెస్ అయింది, గుజరాత్లో పాలసీ అదే. అది ఇక్కడ చేయమన్నాడు దేశవ్యాప్తంగా. అదే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. ఒరిజినల్గా చెప్పాలంటే కుల సమీకరణాలు అనాల మన భాషలో. అది ఇక్కడ కుదరరు వాళ్ళకి ప్రాక్టికల్గా. అయితే ఆ కుల సమీకరణం జనం చూపించారు. అది జనసేన అంటే ఆ బూత్ స్థాయిలో చేయకపోవడం అనేది ఎవరి పొరపాటు? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని మనం అక్కడ చూడాలి, నిందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అదే జిహెచ్ఎంసీలో అదే దుబ్బాకులో అది జరిగింది అనేది క్లియర్ గా అర్థమైంది. ఇక్కడ అది జరగలేదు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ లోపం, ఎవరిది తప్పు? ఇక్కడ లోకల్ నాయకత్వం ఫెయిల్యూర్. అది ఎందుకు అంటే నేను చెప్పినట్టు ఈయనకి సంజయ్ నియామకం తర్వాత కొన్నాళ్ళకి చేసింది. ఈయనది లేటు డిసైడ్ చేయలే. చేసిన తర్వాత కరోనా గోల్లో ఉన్నారు. రెండవది ఏంటంటే అక్కడతో పోల్చుకుంటే అక్కడ అగ్రెసివ్ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. సంఘ పరివారం చాలా బలమైంది తెలంగాణ. ఇంతకుముందు కూడా చాలాసార్లు అక్కడ సికింద్రాబాదు గెలిచింది, వరంగల్ గెలిచింది, కరీంనగర్ గెలిచింది, చాలా చోట్ల గెలిచిన హార్డ్ వర్క్ గతంలో ఎమ్మెల్యేలు కూడా గెలిచింది కదా. అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉంది దానికి. పిలిస్తే హైదరాబాద్లో ఇవాళ 100,000 మందితో మీటింగ్ ఉంటుంది. ఆంధ్రాలో అది లేదు. ఇక్కడ మొదటి నుండి ఆధార చలాంకం అది. తెలుగుదేశం మీద బడి బతికేసింది. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా వీళ్ళ అదృష్టమో దురదృష్టమో, తెలుగుదేశం అంటే వీరాభిమానం, చంద్రబాబు గారంటే గుండెలు కోసుకు చూపెట్టేటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే చంద్రబాబు గారి పిఏతో సమానం ఇదివరకు ఉన్నవాళ్ళందరూ. ఇప్పుడు ఈయన ఒక్కడే కాస్త అగ్రెసివ్ను వ్యతిరేకించే క్యారెక్టర్. ఇంతకాలం అట్లా నియామకం జరిగింది. దాని పరిణామం అక్కడ ఫెయిల్యూర్ ఒకటి. అంటే పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎదగల. ఇప్పటికిప్పుడు ఈయన మార్చేయడం కూడా కష్టం. ఇప్పుడే ప్రారంభించాడు. ఈలోపు ఆల్రెడీ తెలుగుదేశం బి బ్యాచ్, అదే తెలుగుదేశం అదే బీజేపీ టీ బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో తెలుగుదేశం బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో కాంగ్రెస్ బ్యాచ్, బీజేపీ ఒరిజినల్ బ్యాచ్, ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ఇంకా ఈయన వల్ల కావట్లా. అది సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఈలోపుగా ఆయన బతకనిస్తారా అంటే ఉండనిస్తారా పార్టీలో అధ్యక్షుడిగా లేదనేది చూడాలి.